హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పట్లాగా రెగ్యులర్గా నిమ్మకాయతో పులిహోర చేసుకుంటే బోర్ కొడుతుంది కదా, ఇప్పుడు ఇంకా సీజన్ కాబట్టి మామిడికాయ పులిహోర చేసుకుంటే చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఈ మామిడికాయ పులిహోర కోసం నేను ఒక మామిడికాయ తీసుకుంటున్నాను. సో దీన్ని ఇలా కట్ చేసేసుకొని దీన్ని పీల్ చేసుకోవాలండి. దీని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలన్నమాట, స్కిన్ని పీల్ చేసుకోవాలన్నమాట. పీలర్తోని పీల్ చేసేసుకోవాలి. సో నేను పీల్ చేసి చూపిస్తాను, చూసేయండి. సో పీల్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర సో ఈ తురిమేది ఉంటుంది కదా, సో మనం ఇప్పుడు మ్యాంగోని తురుముకోవాలన్నమాట. సో తురుముతున్నాను, చూసేయండి. సో మనం తురిమితే బెస్ట్, పీసెస్ లాగా వేయటం కన్నా తురిమితే మనకి రైస్ మొత్తం ఈ మ్యాంగో అని పట్టుద్ది. సో తురిమేసాను, తురుము పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ తీసుకుంటున్నాను. సో ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేస్తున్నాను. సో జీలకర్ర ఆవాలు ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే నెక్స్ట్ వేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, అది ఏ పులిహోరకైనా, నిమ్మకాయ పులిహోర అయినా, సో చింతపండు పులిహోర అయినా, మామిడికాయ పులిహోర అయినా, ఫస్ట్ జీలకర్ర ఆవాలు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ వేరేవి వేయాలి. సో కొద్దిగా ఫ్రై అయ్యాయి, ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసేసి వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను. సో ఈ ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏమేమి వేయాలో ప్రతి ఒక్కటి చూపిస్తాను, చూసేయండి. మనకి పులిహోర అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పల్లీలే కదా, సో పల్లీలు వేసుకుందాం. సో పల్లీలు ఫ్రై అవ్వాలి. పల్లీలు ఫ్రై అయి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుందాం. సో పల్లీలు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు సో బాగా చిల్లుతాయి, కొద్దిగా చూసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేస్తున్నాను. సో కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది పులిహోర అనేది. సో కరివేపాకు కూడా వేసి కలిపేస్తున్నాను, బాగా చిల్లుతూ ఉంటుంది కరివేపాకు. అలాగే పచ్చిమిరపకాయలు మూత పెట్టేసుకోండి అవి ఫ్రై అయ్యేంత టైంలో. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏం వేయాలో చూసేద్దాం. సో వీటిని ఒక 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే పల్లీలు పచ్చిగా ఉండొద్దు, ఫ్రై అవుతాయి, పులిహోర టేస్ట్ ఉంటుంది. అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఎక్కువ పసుపు యాడ్ చేస్తున్నాను అనుకోకండి, ఇది ఇంట్లో పట్టించిన పసుపు కాబట్టి. సో ఎక్కువ మనకి ఏం కాదు పసుపు, అందుకే క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నాను. బయట కొన్నదైతే తక్కువ క్వాంటిటీ వేయండి పసుపు. సో ఇప్పుడు తురిమి పెట్టుకున్న మ్యాంగో కూడా యాడ్ చేస్తున్నాను. సో మ్యాంగో కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. సో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో చూడండి ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి, ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. సో ఇది తొందరగా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై అయినా ఆ పులుపు అనేది పోతుంది. సో సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. చూడండి సాల్ట్ రైస్కి కూడా సరిపడేంత సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోవాలి. సో ఎందుకు అనంటే మనము రైస్లో యాడ్ చేస్తే, రైస్ వేసినాక యాడ్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు సాల్ట్ అనేది, అందుకే ఇప్పుడే వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. సో మనకి మ్యాంగో తురుము అనేది ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలో చెప్పేస్తాను. నేను రైస్ని కొద్దిగా ఆయిల్ వేసి కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రైస్ అనేది సో చాలా పుల్లలు పుల్లలుగా కుక్ అవుతుంది, ముద్దలాగా అవ్వకుండా. ఇప్పుడు మొత్తం ఈ పులిహోరని మిక్స్ చేసేసుకోవాలి. సో తాలింపు అనేది, మ్యాంగో తాలింపు అనేది మనకి రైస్కి బాగా పట్టాలన్నమాట. సో బాగా పట్టేంత వరకు కలిపేసుకోవాలి. చూడండి వావ్, సో రెడీ అయిపోయింది మనకి మ్యాంగో పులిహోర అనేది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో రెగ్యులర్ నిమ్మకాయ పులిహోర కన్నా అప్పుడప్పుడు ఇలా సీజన్లో మ్యాంగో పులిహోర చేస్తూ ఉండండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్ చూడాలి అనుకుంటే మీరు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీలో చూడొచ్చు. యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ అన్నమాట, మీరు అక్కడ మొత్తం కుకింగ్ వీడియోస్ రెసిపీస్ ఉంటాయి, చూసేయండి. సో ఇంకొక మంచి రెసిపీ వరకు
टाटा बाय बाय लव यू ऑल।